हाय अंडी, वेलकम टू माय चैनल। वीडियो मनम टू डिफरेंट टाइप ऑफ मसाला दोसेस एला प्रिपेर चेयालो चूद्दामु। नेनु मुंदुगाने दोसा बैटर प्रिपेर चेसि उंचुकुन्ना अंडी। मसाला पेस्ट कोसम मुंदुगा नेनु 7 टू 8 एंडु मिर्चीनी वाटर लो नानबेट्टि उंचुकुन्नानु। ओक 10 मिनट्स सरिपोतुंदंडी। तर्वात ओक आनियन कूडा चिन्न चिन्न पीसेस गा कट चेसि उंचुकुन्नानु। तर्वात 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను। అలానే కొంచెం జీలకర్ర కూడా తీసుకోవాలండి। ఇప్పుడు నేను 4 గింటిని మిక్సీ జార్ లో వేసుకొని పేస్ట్ లా చేసుకున్నాను। చివర్లో కొంచెం salt కూడా యాడ్ చేసుకోవాలండి ఈ 4 గింటికి। ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి। ఇలా ఉల్లికారం రెడీ చేసుకోవాలండి। నేను ముందుగానే 4 బంగాళ దుంపలు ఉడికించి ఇలా స్మాష్ చేసి ఉంచుకున్నాను। పోపు దినుసులు తీసుకోవాలి। తర్వాత ఒక బౌల్ లో ఆయిల్ పోసి అది వేడైన తర్వాత ఈ పోపు దినుసులు వేసుకోవాలండి। ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది। ముందుగా తీసి ఉంచిన పోపు దినుసులు వేసుకున్నాను। పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి। కొంచెం కరివేపాకు, ఇది కొంచెం ఫ్రై అయిన వరకు వేసుకోవాలి। తర్వాత కొంచెం salt కూడా యాడ్ చేసుకుంటున్నాను। salt యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి। కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇది కొంచెం ఫ్రై అయ్యింది। తర్వాత దీనిలో నేను ముందుగానే స్మాష్ చేసి ఉంచుకున్న బంగాళ దుంపల్ని యాడ్ చేసుకుంటున్నాను। దీని 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। ఇప్పుడు బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది। నెక్స్ట్ నేను దోస పాన్ ని తీసుకొని స్టవ్ పై ఉంచుకుంటున్నానండి। 2 మినిట్స్ వేడికానివ్వాలి। పాన్ వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి దోస బ్యాటర్ తో నేను దోస వేసుకుంటున్నాను। ఇలా దోస వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను। నెక్స్ట్ దీనిపైన నేను ముందుగా రెడీ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లికారం మసాలాని వేసుకుంటున్నాను। ఈ మసాలాని ఇలా మొత్తం దోస అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్ గా। స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు। సో దీనిపైన కొన్ని ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను। ఇప్పుడు 2 మినిట్స్ దీనిపైన మూత పెట్టి ఉంచుతున్నానండి। ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యేలా ఉంచాలి। ఫ్రై అయిపోయిందండి। ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను। సో దీన్ని పని చట్నీతో తింటే చాలా బాగుంటుంది। నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ మసాలా దోస వేసుకుందాము। ఇప్పుడు మళ్ళీ నేను దోస బ్యాటర్తో ఒక దోస వేస్తున్నాను। దీనిపైన కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను।
దీని పైన నేను కొంచెం ఉల్లి కారం పేస్ట్ వేస్తున్నా అండి దీని ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దోస అంతా ఒక 2 మినిట్స్ ఫ్రై కానివ్వాలి తర్వాత దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి ఆలు కర్రీని కూడా వేసుకుంటున్నాను సో దీని మీకు కావాలంటే అలానే మధ్యలో ఉంచుకోవచ్చు లేకపోతే ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది నేను ఇప్పుడైతే మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి सो दीन पैन कोई आयन वेक सो सैड फ्रई अला उवाली चूसर और सैड मोतम फ्रई अी प्लेट की सर्व चुस्क सो दी पल्ली चटनी तो सर्व चुस्क चाला बहुत సో ఈ వీడియోలో ఇంతే అండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థాంక్యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం